వర్షం పడ్డది కదా బాగా కరవాసిన బాగుంది. అందుకోసమే నేను ఏం చెప్తున్నా తెలుసా? రైట్ రా వైష్ణవ్, పడవ తయారు చేద్దాం మనం. వాటర్ బాగున్నాయి కదా, అల్ల ఇద్దాం. సరేనా, తయారు చేయనా? నీకు నేర్పిస్తా, చూడుగో నేర్చుకో. ఇగో ఇట్లానాలే, ఇట్లానాలే, ఈక్వల్గా ఉండాలి పేపర్. ఎప్పుడైనా ఇలా అనాలే, ఇలా అనాలే, ఇట్లా అనాలే. అర్థమవుతుంది రాదమ్మా? తర్వాత ఇది వేస్టేజ్ అన్నట్టు మనకు అద్దు. ఇది మనకు పర్ఫెక్ట్గా ఉంటే ఈక్వల్గా ఉండాలి అన్నట్టు. ఈక్వల్గా ఉంటే చూడండి ఇట్లా రాదమ్మా, కనబడుతుందా? యో ఇట్లా నాలే, అదే నీకు తెలుసా? ఇది ఇట్లా నాలే, ఇది బ్యాక్ సైడ్ అనాలి. అంటే ఈక్వల్ అన్నట్టు, సేమ్ సేమ్ అనాలి. అని మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ఫోర్ చేసి ఇట్లా ఫోర్ చేయాలి. పతంగి లెక్క అర్థమవుతుందా? మళ్ళా సేమ్ ఇంతకుముందు అన్నట్టే ఇటు మళ్ళా ఇటు మళ్ళా అంత తీయాలి. ఇట్లా తీసినావా? తీసిన తర్వాత మళ్ళా ఇవి ఉన్నా గివి ఇటు సైడే మళ్ళా మడత పెట్టాలి మనం. ఇట్లా మడత పెట్టినావా? మళ్ళా సేమ్ ఏ పడ వేసుకుందాం మనం? ఇట్లా మడత పెట్టిన రాదమ్మా, ఇటు సైడ్ ఇట్లా వస్తుంది, మళ్ళీ ఇట్లా ఉంటుంది. మనం ఇటు సైడ్ ఏం చేయొద్దు, ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా ఒక చేయి పెట్టాలి, ఇట్లా ఒక చేయి పెట్టాలి, ఇట్లా పెట్టి ఇట్లా అని దీన్ని అన్ని ఇట్లా ఫ్లోర్ చేసుకొని ఇట్లా అన్ని చేసుకొని దీన్ని ఇట్లా అనాలి, దీన్ని ఇట్లా అన్నదాత ఇట్లా అనాలి. అన్నదాత మళ్ళీ ఇటు నుంచి ఏం చేయొద్దు, మళ్ళీ రివర్స్ చేయాలి దీన్ని. రివర్స్ చేసి వైష్ణవ అర్థమవుతున్నారా? మళ్ళా దీన్ని ఇట్లా అని సేమ్ దీన్ని కూడా ఇవో ఇట్లా అనాలి. అర్థమైందా? అన్నదాత మళ్ళీ దీన్ని మధ్యలో ఇట్లా పట్టుకొని చూడండి ఇట్లా అనాలి. అన్నదాత రెక్కల పడవ అసేదానాలి. ఇట్లా అని ఇట్లా అంటే రెక్కల పడవ వచ్చేసింది. రెక్కల పడవ చూడండి. రాదా మనం రెక్కల పడవ నాని చిక్ 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 అని రెక్కల పడవ రెక్కల పడవ వైష్ణవ్ అనుమండా. ఓకే మరి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పురా అందరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరి షేర్ చేయండి, మై డియర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట వెళ్ళి కట్టండి. బాయ్.